వసంత సేన అనేటువంటి ఒక డాన్సర్కి, వసంత సేన అనేటువంటి ఒక ప్రాస్టిట్యూట్ లేకపోతే ఒక వేశ్యకి, చోరదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి, వసంత సేన అనేటువంటి ఒక డాన్సరు లేకపోతే ప్రాస్టిట్యూటు లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. మరి చోరదత్తుడు అనేటువంటి బ్రాహ్మణుడికి, వసంత సేన అనేటువంటి ఈవిడని బాగా ఇష్టపడ్డాడని. అసలు ఏముంటుంది ఈ మృచ్ఛకటికంలో అంటే, ఇది ఒక చిన్న స్టోరీ. చోరదత్తుడు అనేటువంటి వాళ్ళు చాలా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. ఒకప్పుడు చాలా డబ్బు ఉన్న డబ్బునంతటినీ కూడా దాన ధర్మాల పేరుతో మొత్తం కూడా డొనేట్ చేసేసాడు. డొనేట్ చేసి ఆయన అంటే మంచి పేరైతే ఉంది కానీ డబ్బు అయితే లేదు. అటువంటి పేదరికంలో జీవిస్తూ ఉంటాడు చోరదత్తుడు అనేటువంటి వ్యక్తి. ఈ చోరదత్తుడు అనేటువంటి వ్యక్తి ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరిని ఇష్టపడ్డాడు అంటే వసంత సేన అనే, ఆయనకు ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది, ఒక చిన్న కొడుకు కూడా ఉంటాడు. అయినప్పటికీ ఎవరిని బాగా ఇష్టపడతాడు అంటే వసంత సేనను బాగా ఇష్టపడతాడు. వసంత సేనకి కూడా చోరదత్తుడు అంటే బాగా ఇష్టం, వీళ్ళిద్దరికీ కూడా. అటువంటి సిచ్యువేషన్లో చోరదత్తుడు వసంత సేన అనేటువంటి వాళ్ళకి, అంటే వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నటువంటి సిచ్యువేషన్లో, రాజు యొక్క భావమరిది ఉంటాడు, అంటే రాజు యొక్క వైఫ్ సోదరుడు ఉంటాడు, బ్రదర్ ఉంటాడు. ఆ రాజు యొక్క భావమరిది ఎవరిని అంటే ఎవరి ఎవరిని కావాలనుకుంటాడు అంటే వసంత సేనను కావాలి అనుకుంటాడు. ఇప్పుడు చోరదత్తుడు అనేటువంటి వ్యక్తి బాగా పూర్లో ఉన్నాడు, అంటే తన యొక్క కొడుకు యొక్క మినిమం నీడ్స్ని కూడా తీర్చలేకపోతూ ఉంటాడు. ఆయన ఆ పిల్లవాడు సంతలో ఏం చూస్తాడు అంటే ఒక మట్టి బండి అనేటువంటి దాన్ని. మృచ్ఛకటికం మీన్స్ మట్టి బండి అని అర్థం. మృచ్ఛకటికం అంటే అర్థం ఏంటండి, మట్టి బండి అని అర్థం. ఆ సంతలో ఆ మట్టి బండిని చూస్తాడు, దానిని కూడా కొనివ్వలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటాడు ఎవరు అంటే చోరదత్తుడు తన కొడుక్కి. దీనితో వసంత సేన అనేటువంటి ఆవిడ గోల్డ్తో చేయించినటువంటి, బంగారంతో చేయించినటువంటి బండిని ప్రజెంట్ చేస్తుంది. ఎవరికి అంటే చోరదత్తుడి యొక్క కొడుకుకి. ఇలా ఉన్నటువంటి సిచ్యువేషన్లో రాజు యొక్క భావమరిది అనేటువంటి వాడు వసంత సేనని అంటే ఎక్కువ ఫోర్స్ చేయడంతో, వసంత సేన దానికి యాక్సెప్ట్ చేయకపోవడంతో, వసంత సేన అనేటువంటి ఆవిడని చంపడానికి ట్రై చేసి మొత్తం కూడా ఆవిడ కాన్షియస్ మొత్తం కూడా కోల్పోతుంది. గట్టిగా మెడపెట్టేసుకుంటే ఆయన కాన్షియస్ కోల్పోయి చనిపోయింది అనుకుంటాడు, ఫీల్ అవుతాడు. ఆ చనిపోయినటువంటి ఈ కేసుని ఎవరి మీదకి నెట్టేయాలనుకుంటాడు అంటే చోరదత్తుడి మీదకి నెట్టేయాలి అనుకొని రాజు దగ్గరికి వెళ్ళి, చోరదత్తుడు అనేటువంటి బ్రాహ్మణుడు వసంత సేనను చంపేశాడు అని చెప్పేస్తాడు రాజుకి. రాజు వెంటనే దాన్ని నమ్మేసి, అంటే మొత్తము ఎంక్వైరీ చేయకుండా నమ్మేసి చోరదత్తుడికి ఈ డెత్ పెనాల్టీ అనేటువంటిది ఇంపోజ్ చేస్తాడు, ఉరిశిక్ష అనేటువంటిది ఇంపోజ్ చేస్తాడు. ఇలా ఉరిశిక్ష అమలు చేసే సమయానికి వసంత సేన అనేటువంటి ఆవిడ బతికొస్తుంది. అలా వసంత సేనని ఒక బౌద్ధ పండితుడు ఆవిడని అంటే రక్షించి, ఆవిడని మళ్ళీ కూడా లైఫ్ ఇచ్చి, ఆ బౌద్ధ పండితుడు వసంత సేనను రాజ్యానికి తీసుకురావడంతో రాజు రియలైజ్ అయ్యి చోరదత్తుడికి డెత్ పెనాల్టీ ఉరిశిక్షను రద్దు చేసి తన యొక్క భావమరిదిని శిక్షించడం జరిగింది, పనిష్ చేయడం జరిగింది. ఈ స్టోరీ మొత్తం కూడా ఎక్కడుంటుంది, మృచ్ఛకటికం. అంటే ఎవరెవరి మధ్య జరిగిన స్టోరీ, చోరదత్తుడు వసంత సేన. మృచ్ఛకటికం అంటే ఒక ఆర్టికల్ని, ఒక అంటే ఇంతవరకు హీరో హీరోయిన్ల పేర్లే పెట్టేటువంటి వాళ్ళు బుక్స్కి, కానీ అక్కడ ఈ బుక్లో ఏంటిది అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ లేకపోతే ఒక ఆర్టికల్ పేరును పెట్టడం జరిగింది. ఏ బుక్కి అంటే మృచ్ఛకటికము. ఎవరు రాశారు ఇది, శూద్రకుడు అనేటువంటి వ్యక్తి. ఇక్కడ చోరదత్తుడు అనేటువంటి వ్యక్తి ఒకరోజు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఒక దొంగ అనేటువంటి వాడు ఆయన ఇంటికి వచ్చేసి, ఆయన అంటే నైట్ పూట ఇంటికి వచ్చేసి ఆయన ఇంట్లో ఉండేటువంటి వస్తువులు మ్యాక్సిమం కూడా తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఉదయాన్నే లేచిన తర్వాత
ఆ దొంగ దొంగతనం చేసినటువంటి విధానానికి ఇన్స్పైర్ అయిపోతాడు. ఎవరు అంటే చోరదత్తుడు. ఆయన ఏమంటాడు అంటే దొంగతనం కూడా ఒక ఆర్ట్, ఒక కళ అని చెప్తాడు. ఏ బుక్లో? మృచ్ఛకటికం అనేటువంటి బుక్లో. అంటే ఎవడంటే వాడు దొంగతనం చేయలేడు, ఎలాగంటే వాళ్ళు దొంగతనం ఎలాగంటే అలా చేస్తే దొంగతనం కాదు, ఈజీగా దొరికిపోతాడు. కానీ ఇతను చేసినటువంటి ఒక థీఫ్ చేసినటువంటి ఒక దొంగ చేసినటువంటి ఆ దొంగతనం ఆయనకి చాలా అంటే చాలా ఇష్టపడ్డాడు. చాలా బాగా చేశాడు ఇతను దొంగతనం అని చెప్పేసి మెచ్చుకున్నాడు. ఏ బుక్లో అంటే మృచ్ఛకటికం. అలా ఆ ఈ థెఫ్టింగ్ అనేటువంటిది కూడా ఒక ఆర్ట్, చోరకళ అనేటువంటిది ఒక ఆర్ట్ అని చెప్పాడు. ఎక్కడ అంటే మృచ్ఛకటికం అనేటువంటి బుక్లో. ఎవరు చెప్పారు? శూద్రకుడు అనేటువంటి వ్యక్తి. ఎవరు చెప్పారండి? శూద్రకుడు. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే శూద్రకుడు రాసినటువంటి మృచ్ఛకటికం అనేటువంటి బుక్ గురించి చెప్తూ, ఈ బుక్లో హీరో హీరోయిన్స్ ఎవరు? చోరదత్తుడు, వసంత సేన అనేటువంటి వాళ్ళు. చోరదత్తుడు, వసంత సేన. విలన్ ఎవరు? రాజు యొక్క భావమరిది. ఎవరైతే రాజు యొక్క అంటే రాజు వైఫ్ యొక్క బ్రదర్ ఉన్నాడో అతనే విలన్ అనేటువంటి వాడు. ఎలాగైతే మృచ్ఛకటికము అంటే ఆయన యొక్క కొడుకు చోరదత్తుడు అనేటువంటి బ్రాహ్మణుడి యొక్క కొడుకు సంతలో చూసినటువంటి ఒక మట్టి బండిని అడగడం జరుగుతుంది. దానిని కూడా కొనివ్వలేనటువంటి స్థితిలో ఉంటాడు చోరదత్తుడు. ఆ మట్టి బండి ప్లేస్లో ఒక గోల్డ్ కార్ట్ని, ఒక స్వర్ణంతో తయారు చేసినటువంటి, బంగారంతో తయారు చేసినటువంటి బండిని ఇస్తుంది ఆ పిల్లవాడికి. ఎవరు? వసంత సేన. బాగా డబ్బున్నటువంటి ఆవిడ వసంత సేన. ఈ స్టోరీ మొత్తం కూడా ఎక్కడుంటుంది? శూద్రకుడు రాసినటువంటి మృచ్ఛకటికం. కొన్ని బుక్స్ చెప్పాను. ఏ బుక్స్ చెప్పాను? కామందకుడు రాసినటువంటి నీతి సారం. కామందకుడు రాసినటువంటి నీతి సారం. ఇంకొక బుక్ వజ్జీ రాసినటువంటి కౌముదీ మహోత్సవం. ఇంకొక బుక్ విశాఖదత్తుడు రాసినటువంటి దేవీ చంద్రగుప్తం అనేటువంటి బుక్. ఇంకొక బుక్ బాసుడు రాసినటువంటి స్వప్న వాసవి దత్తం. ఇంకొక బుక్ శూద్రకుడు రాసినటువంటి మృచ్ఛకటికం. శూద్రకుడు రాసినటువంటి మృచ్ఛకటికం. ఈ బుక్స్ అన్నీ కూడా ఎవరి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి? ఎవరి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి? గుప్తుల యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటివి ఇస్తున్నాయి. వీటితో పాటు ఇంకా చాలా అంటే ఇంకా కొన్ని బుక్స్ వీళ్ళ యొక్క చరిత్ర గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. అవి ఏంటి అంటే వీళ్ళ కాలంలో రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలైనటువంటి బృహస్పతి స్మృతి, నారద స్మృతి లాంటి గ్రంథాలు. అంటే బృహస్పతి స్మృతి నారద స్మృతి దానితో పాటు పురాణాస్ అనేటువంటివి, పురాణాలు అనేటువంటివి. బృహస్పతి స్మృతి, నారద స్మృతి, పురాణాలు అనేటువంటివి ఇవి కూడా ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి అంటే గుప్తుల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. అంటే వీళ్ళ కాలంలో రాసినటువంటి ధర్మశాస్త్ర బుక్స్ అనేటువంటివి బృహస్పతి స్మృతి, నారద స్మృతి, పురాణాలు అనేటువంటివి కూడా గుప్తుల గురించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇలా భారతీయ రాజులు రాసిన అంటే భారతీయ ఆథర్స్ రాసినటువంటి బుక్స్తో పాటు కొంతమంది ఫారినర్స్ రాసినటువంటి బుక్స్ కూడా, కొంతమంది విదేశస్తులు రాసినటువంటి బుక్స్ కూడా ఈ గుప్తుల యొక్క హిస్టరీని తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి, గుప్తుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. అలా ఈ గుప్తుల చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఫారిన్ ఆథర్స్ ఎవరు అంటే చైనా దేశం నుంచి భారతదేశానికి వచ్చినటువంటి ముగ్గురు బుద్ధిస్ట్ పిలిగ్రిమ్స్ అనేటువంటి వాళ్ళు, బౌద్ధ మత యాత్రికులు అనేటువంటి వాళ్ళు. చైనా దేశం నుంచి భారతదేశానికి ఎంతమంది బౌద్ధ మత యాత్రికులు వచ్చారు? ప్రధానంగా ముగ్గురు. వీళ్ళ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎవరు ఫస్ట్ వ్యక్తి? పాహియాన్. చైనా దేశం నుంచి వచ్చినటువంటి బుద్ధిస్ట్ ట్రావెలర్ ఎవరు అంటే పాహియాన్ అనేటువంటి వ్యక్తి. పాహియాన్ అనేటువంటి వ్యక్తి ఈయన
399 AD నుంచి 414 AD వరకు భారతదేశంలో ఉన్నాడు. 399 AD నుంచి 414 AD వరకు భారతదేశంలో ఉన్నాడు పాహియాన్ అనేటువంటి వ్యక్తి. అప్పుడు ఎవరు రూలర్? చంద్రగుప్త అట్టు. ఎవరి యొక్క కోర్టులో ఉన్నాడు అంటే చంద్రగుప్త అట్టు యొక్క కోర్టులో ఉన్నాడు. రెండవ చంద్రగుప్తుడి యొక్క కోర్టులో ఉన్నాడు ఎవరు అంటే పాహియాన్ అనేటువంటి వ్యక్తి. ఈ పాహియాన్ అనేటువంటి వ్యక్తి ఒక బుక్కును రాశాడు అని చెప్పాను. ఏ బుక్ అది? ఫుకు ఓకి అనేటువంటి బుక్కును రాశాడు. ఫుకు ఓకి అనేటువంటి ఒక బుక్కును రాశాడు అని చెప్పాం. మరి పాహియాన్ అనేటువంటి వ్యక్తి గుప్తుల కాలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని చెప్తున్నాం. ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు పాహియాన్ అంటే, గుప్తుల కాలం నాటి సొసైటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మెయిన్లీ హీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ డిస్క్రిమినేషన్ ఆన్ అన్టచబుల్స్. దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి? అస్పృశ్యుల పైన వివక్షత గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అన్టచబులిటీ గురించి చెప్పాడు, అంటరానితనం గురించి చెప్పాడు ఈయన రాసినటువంటి ఫుకువోకి అనేటువంటి బుక్లో. దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే అన్టచబులిటీ గురించి, అస్పృశ్యత గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సొసైటీలో ఏముంది? అన్టచబులిటీ ఉంది. సొసైటీలో అన్టచబులిటీ అనేటువంటిది ఉంది, అస్పృశ్యత అనేటువంటిది ఉంది. అంటే ఏమంటున్నాడు అంటే ఈయన పాహ్యాన్ అనేటువంటి వ్యక్తి అన్టచబులిటీ గురించి ఏమని చెప్పాడు అంటే, ఈయన కొన్ని సిచ్యువేషన్స్ చూశాడు. అంటే ఆయన భారతదేశంలో ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ చూసి, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అంటే, ఒక అన్టచబుల్ పర్సన్ అనేటువంటి వాడు ఒక అంటరానితనం కలిగినటువంటి వ్యక్తి, లేకపోతే అస్పృశ్యుడు అనేటువంటి వ్యక్తి, లేకపోతే వాళ్ళనే చండారులు అని పిలిచాం, నిన్న కూడా చెప్పాను. వీళ్ళు ఊరికి దూరంగా నివసించేటువంటి వాళ్ళు. ఊరికి వీళ్ళేమీ ఊరిలో వీళ్ళకి ఎంట్రీ ఏమీ లేదు. వీళ్ళందరూ కూడా గ్రామానికి దూరంగా నివసించేటువంటి వాళ్ళు. ఈ అన్టచబుల్ పర్సన్ ఎప్పుడైనా కూడా ఆ గ్రామంలోకి ఎంటర్ అవ్వాలి అంటే, అతను ఎప్పుడూ కూడా అతని యొక్క మొలతాడికి ఒక సౌండ్ చేసేటువంటి ఒక గంట లాంటిది ఉంటుంది. ఆ గంట అనేటువంటిది అంటే ఆ బిల్ అనేటువంటిది రింగ్ చేస్తూ రావాలి, సౌండ్ చేస్తూ రావాలి. అలా సౌండ్ చేస్తూ రావడం ఎందుకు అంటే, నేను అన్టచబుల్ వాడిని, నేను అస్పృశ్యుడిని, నేను వస్తున్నాను, నన్నెవరూ మీరు చూడద్దు, లేకపోతే నేను వచ్చేటప్పుడు నన్ను మీరు చూస్తే మీకు అంటే చూడకూడదు మీరు, అందుకని నేను వస్తున్నాను అని ఇండికేషన్ ఇవ్వడం కోసం. మీరెవరు ఈ దారిలో రావద్దు, లేకపోతే నేను వస్తున్నాను, మీరందరూ కూడా నా నీడను కూడా చూడకూడదు అనేటువంటి సింబల్ ఇవ్వడం కోసం. అంతటి దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉండేటువంటివి, అంతటి ఎవరిపైన? అన్టచబుల్ పర్సన్ పైన అంతటి అస్పృశ్యత ఉండేది, వివక్షత ఉండేది. వాళ్ళని గ్రామాల్లోకి రానిచ్చేటువంటి వాళ్ళు కాదు, ఎప్పుడో రేర్ కండిషన్లో రావాలి అంటే వాళ్ళు వెళ్ళినటువంటి, మేము ఎవరు కూడా మాకు ఎదురు రావద్దు, మేము వస్తున్నాము, మీరందరూ కూడా కొంతసేపు ఎక్కడికి అంటే లోపలే ఉండిపోండి. ఇంకోటి ఏంటి అంటే, వాళ్ళు వెళ్ళినటువంటి మార్గం అంటే బ్యాక్ సైడ్ ఏముంటుంది అంటే ఒక చీపురు అనేటువంటిది కట్టుకోవాలి. అది వాళ్ళు వెళ్ళినటువంటి మార్గాన్ని మళ్ళీ శుభ్రం చేసుకుంటూ వచ్చేటువంటిది. అంతటి వివక్షతలు ఉండేవి ఆ రోజుల్లో అని ఏ బుక్ చెప్తుంది? పూకోకి. ఎవరు చెప్తున్నారు? పాహియాన్ అనేటువంటి వ్యక్తి. ఏం చెప్తుంది పాహియాన్? పాహియాన్ హ్యాస్ గివెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిస్క్రిమినేషన్ ఆన్ అన్టచబుల్స్. అస్పృశ్యతల పైన, అస్పృశ్యుల పైన వివక్షత ఉంది అని చెప్పడం జరిగింది. ఏ బుక్ అండి? ఫుకువోకి అనేటువంటి బుక్. ఎప్పుడైనా ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, గుప్తుల కాలం నాటి వివక్షతల గురించి, అన్టచబులిటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అంటే ఏం చెప్పాలి? పాహియాన్. ఇచ్చినటువంటి బుక్ ఏంటి అంటే ఏం చెప్పాలి? ఫుకువోకి అనేటువంటి బుక్. దీనితో పాటు ఇంకా ఈ అన్టచబులిటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు ఇంకా
ఈ రోజులలో గుప్తల కాలంలో థెఫ్టింగ్స్ అనేటువంటివి లేవు, దొంగతనాలు అనేటువంటివి లేవు, దొంగతనాలు జరగట్లేదు. ఎక్కడ వేసినటువంటి వస్తువులు అక్కడే ఉంటున్నాయి. ప్రజలు అనేటువంటి వాళ్ళు నమ్మకం మీద పనులు చేసుకుంటున్నారు. అంతేగాని ఈ అగ్రిమెంట్లు అంటే ఆస్తుల క్రయ విక్రయాలు అనేటువంటివి నోటి మాట ద్వారానే జరుగుతున్నాయి. ఏమీ పేపర్ల మీద రాసుకోవడం లాంటివి లేవు. అంతటి నిజాయితీ ఉంది ఆ రోజులలో అని చెప్పాడు. ఎవరు ఎవరు? పాహియాన్. అంటే దొంగతనాలు జరగట్లేదు, నేరాలు జరగట్లేదు, ప్రజలు కూడా ప్రాపర్టీస్ అనేటువంటివి ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ఎటువంటి డాక్యుమెంటల్ ప్రూఫ్స్ అనేటువంటివి యూజ్ చేయట్లేదు. ఎటువంటి అంటే రాతపూర్వకమైనటువంటి ఆధారాలేమీ తీసుకోవట్లేదు. జస్ట్ నోటి మాట ద్వారా అంటే నమ్మకంతో ఆ రోజుల్లో ఆస్తుల యొక్క క్రయ విక్రయాలు జరిగేటివి, ఆస్తుల యొక్క ఎక్స్చేంజ్ జరిగేది, ప్రాపర్టీ యొక్క ఎక్స్చేంజ్ జరిగేది అని ఎవరు చెప్పారు? అంటే జ్యుడిషియల్ సిస్టమ్ అలా ఉంది, ప్రజలలో మోరల్ వాల్యూస్ నైతిక నియమాలు అలా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఎవరు? పాహియాన్. ఓకేనా? నేరాలు దొంగతనాలు జరగట్లేదు అని చెప్పింది ఎవరు? పాహియాన్. అంటచబులిటీ గురించి క్రిటిసైజ్ చేశాడు, విమర్శించాడు. ఇంతటి అస్పృశ్యత ఉంది వీళ్ళ కాలంలో అని ఎవరు చెప్పారు? పాహియాన్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా? ఇది పాహియాన్ అనేటువంటి వ్యక్తి, ఫుకువోకి అనేటువంటి బుక్. ఇంకా చైనా దేశం నుంచి వచ్చినటువంటి ఇంకొక బుద్ధిస్టు పిలిగ్రమ్ ఎవరు? హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తి. ఈయన రాసినటువంటి బుక్ ఏంటి? సియూకి అనేటువంటి బుక్ను రాశాడు. ఈ హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తి సియూకి అనేటువంటి బుక్ను రాసి నేను ఈయన ఏమని చెప్పుకున్నాడు అంటే నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను అని చెప్పాడని. అంటే హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తి ఏ యూనివర్సిటీలో కొంతకాలం చదువుకున్నాడు అంటే నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను, నలంద యూనివర్సిటీలో చదువుకున్నాను అని చెప్పాడు. ఎవరు అంటే ఈ హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తి నలంద యూనివర్సిటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎవరు అంటే హుయాన్సాంగ్. ఆ రోజుల్లో బౌద్ధ మతం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు హుయాన్సాంగ్. బౌద్ధ మతం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, నలంద యూనివర్సిటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తి. ఏ బుక్లో? ఆయన ఏమని పిలిచాం? యాత్రికులలో రారాజు, ప్రిన్స్ ఆఫ్ ట్రావెలర్స్ అని పిలిచాం. యాత్రికులలో రారాజు, ప్రిన్స్ ఆఫ్ ట్రావెలర్స్ ఎవరు? హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఇంకొక చైనా పిలిగ్రమ్ ఇంకొకడు ఉన్నాడు, ఎవరతను? ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి. ఈ ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి ఏ టైంలో హుయాన్సాంగ్ ఏ టైంలో ఉన్నాడు ఇండియాలో? 630 నుంచి 644 మధ్యలో ఉన్నాడు. ఎవరి కోర్టులో ఉన్నాడు? హర్షుడి యొక్క కోర్టులో ఉన్నాడు. ఏ రాజు యొక్క కోర్టులో ఉన్నాడండి? హర్షుడి యొక్క ఆస్థానంలో ఉన్నాడు. సరే, నెక్స్ట్ ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి 675 AD నుంచి 685 మధ్యలో ఉన్నాడు. ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి 675 నుంచి 685 మధ్య కాలంలో ఉన్నాడు. 675 నుంచి 685 మధ్య కాలంలో ఉన్నాడు. ఇతను ఏమని చెప్పాడు అంటే ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే ఒక గుప్తా రూలర్ అనేటువంటి వ్యక్తి మృగశిఖావనంలో బౌద్ధ విహారానికి డొనేషన్స్ ఇచ్చాడు, బౌద్ధ విహారానికి విరాళాలు ఇచ్చాడు. అంటే బౌద్ధ విహారంను నిర్మించాడు అని చెప్పాడు ఒక గుప్తరాజు. మృగశిఖావనం అంటే ఏమని చెప్పాను?
మృగశిఖామణం అంటే ఏంటి? సారనాథ్. సారనాథ్ అంటే ఏంటి? కాశీ లేకపోతే వారణాసి. మృగశిఖామణం అనేటువంటిది ఓల్డ్ నేమ్. మృగశిఖామణము అనేటువంటిది ఓల్డ్ నేమ్. ప్రజెంట్ దాన్ని ఏమంటున్నాం? వారణాసి. ఓకేనా? మృగశిఖామణం అన్నా, సారనాథ్ అన్నా, కాశీ అన్నా, వారణాసి అన్నా, అన్నీ ఒకటే. మృగశిఖామణంలో బౌద్ధ విహారాన్ని కన్స్ట్రక్ట్ చేశాను, బౌద్ధ విహారాన్ని ఒక గుప్త రాజు కన్స్ట్రక్ట్ చేశాడు అని ఎక్కడుంటుంది? ఇచ్చింగ్ రా అంటే ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి రచనల ద్వారా తెలుస్తుంది. ఆయన బుక్ పేరైతే తెలియటం లేదు. ఆయన ఏ బుక్ రాశాడు అనేటువంటి దాని గురించి ఆ బుక్ నేమ్ తెలియటం లేదు, కానీ ఆయన రాసినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలుస్తుంది. అలా ఆయన రాసినటువంటి ఆ కొంత ఇన్ఫర్మేషన్లో ఎవరి గురించి ఉంది అంటే ఒక గుప్త రాజు గురించి ఉంది. ఆ గుప్త రాజు మృగశిఖామణంలో బౌద్ధ విహారం నిర్మించాడు. బౌద్ధ విహారం అంటే ఏంటి? బుద్ధుల యొక్క రెసిడెన్షియల్ ప్లేస్. విహారము అంటే ఏమని చెప్పాను? నివసించేటువంటి ప్రదేశము. చైత్యము అంటే ఏమని చెప్పాను? ప్రార్థించుకునేటువంటి ప్రదేశము. ఒక బౌద్ధ విహారానికి దానమిచ్చాడు, డొనేషన్స్ ఇచ్చాడు, విరాళాలు ఇచ్చాడు ఒక బుద్ధరాజు అని ఎవరు చెప్పారు? ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి. ఇచ్చింగ్ ఇలా చైనా దేశపు ట్రావెలర్స్, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ట్రావెలర్స్, పాహ్యాన్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇచ్చింగ్ అనేటువంటి వాళ్ళు, వీళ్ళ రాసినటువంటి బుక్స్ ద్వారా గుప్తుల గురించి కొంత ఇన్ఫర్మేషన్, కొంత సమాచారం అనేటువంటిది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎటువంటి ఆధారాలు? సాహిత్య ఆధారాలు, లిటరరీ సోర్సెస్ అనేటువంటివి. దీనితో పాటు సాహిత్య ఆధారాల తర్వాత నెక్స్ట్ ఇంకొక సోర్సెస్ గురించి రాద్దాం. ఏంటి అవి? కాయినేజ్ సిస్టమ్, నాణాలు అనేటువంటివి. కాయినేజ్ సిస్టమ్, నాణాలు అనేటువంటివి. కొంచెం ఒక 5 మినిట్స్ ఇచ్చేస్తా. కాయినేజ్ సిస్టమ్, నాణాలు అనేటువంటివి